లోహిత్ గారు, మీరు కొంచెం అలాగే ఒక టో రెండో మిమిక్రీ అలా చేస్తే బాగుంటుంది అని మా అందరి ఉద్దేశం. సో ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కొంచెం లోహిత్ గారికి ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, కొంచెం ఒక గొంతన్న మార్చి వినిపిస్తే కదా మాకు తెలుస్తుంది అని. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా నేను మీ ముందు నించోవడం, ఇలా మాట్లాడడం అని నేను ఈ గొంతుతో మాట్లాడాను అనుకోండి, మీకు డౌట్ వస్తుంది, అమ్మనియమ్మ మీరు చూడ్డానికి బాగానే ఉన్నాడు కానీ ఆ టైప్ ఏమో అనుకుంటారు. ఎవరు ఏ టైప్ అయితే ఆ టైప్లోనే మాట్లాడాలి. సరే, మీకు బాగా పరిచయం ఉన్న కంఠాల్ని మాత్రమే నేను ఎక్కువగా అనుకరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఇలా నేను మీ ముందు ఉండడం, మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి చెప్పాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అందరూ నాకు ఆత్మీయులు, కావలసిన వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇలా నేను మీ ముందు ఉండడం, మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం నేను బాధలో ఉన్నాను. ఇటీవలే హైడ్రా నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. నాకు తెలుసు మీరు చప్పట్టు కొట్టినప్పుడే అర్థమైంది మీరు కూడా సంతోషంగా ఉన్నారు నా బాధను చూసాను. ఎవడైనా బాధలో ఉన్నప్పుడు బాధపడుతున్నాడు ఆయన్ని ఓదార్చాలి కానీ చప్పట్లు కొడతారండి ఎవడన్నా? నాకు తెలుసు మీరు అలా కొట్టారు. మరి ఈనాడు అద్భుతం, 25 నీ వయసు కాదు, భారత్ కల్చరల్ అకాడమీ అద్భుతమైన అదే ఇదే. నేను ఐ ఇప్పటికీ నేను ఎవ్రీడే ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్. అది ప్రజెంట్ చేయడం కోసం ఒక రెండు డిఫరెంట్ వాయిసెస్ చెప్తా. అఫ్కోర్స్ ఈ వాయిస్ ఎవరితో నేను చెప్పను, మీరు గుర్తుపడితే చెప్పండి ఎవరితో. తెలంగాణ ఉద్యమంలో మేము చాలామందిని కలిసినాం, చాలామందితోని మాట్లాడినాం, అందరూ కలిసి వచ్చిండ్రు. వేణుగోపాలాచారి గారిని కూడా మేము చాలాసార్లు అడిగినాం, మీరు కూడా రావాల్సి ఉంటుంది మనం కలిసి ముందుకు పోవాలని. ఆయన కూడా వచ్చిండు, మధ్య మధ్యలో వేరే దగ్గరికి పోయిండు కానీ మళ్ళీ వచ్చిండు. అది ఆయన ఇష్టం, దానికి మనం ఏం చెయ్యలేము. ఆయనకు కూడా ఆయనకు సంబంధించినవి ఉంటాయి, మాకేమో మేము ఎప్పుడు ఉద్యమంలోనే ఉంటాం కాబట్టి ఉద్యమాలే చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఎవరు పక్కన పెట్టుకున్నా వాళ్ళకు మాత్రం తప్పదు, మేము ఉద్యమమే చేస్తాం. మీ ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నేను చాలామంది స్టూడెంట్ని అడిగిన మీరు నాతోని వస్తారా అంటే మీ వెనకలనే ఉంటామన్నారు. రైతులను అడిగిన వాళ్ళు కూడా గట్లనే ఉంటామన్నారు. ఇంకోలను అడిగిన వాళ్ళు కూడా గట్లనే ఉంటామని అన్నారు. అందరూ కలిసి వచ్చిండ్రు కాబట్టే ఇవాళ మేము ముందుకు పోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.